కోవాక్సిన్ తయారీ ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఆత్మ నిర్భర్ భారత్ 3.0 మిషన్ కోవిడ్ సురక్షను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని న్యూఢిల్లీలోని భారత బయోటెక్నాలజీ విభాగం కింద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ బేఆర్సీ అమలు చేస్తోంది. ఈ మిషన్ కింద కోవాక్సిన్ యొక్క స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 2021 ఏప్రిల్లో కేంద్ర ఆర్థిక సాయం ప్రకటించింది. బయోటెక్నాలజీ విభాగం మెరుగైన ఉత్పత్తి సామర్థ్యాలకు వ్యాక్సిన్ తయారీ సౌకర్యాలకు నిధులు విడుదల చేసింది. సెప్టెంబర్ 2021 నాటికి ఇది నెలకు 10 కోట్లకు పైగా మోతాదుకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఈ అభివృద్ది ప్రణాళికలో భాగంగా భారత్ బయోటెక్ లిమిటెడ్ హైదరాబాద్ ఇతర ప్రభుత్వ రంగ తయారీదారుల సామర్థ్యాలు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ అవుతున్నాయి. టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచడంతో పాటు పునర్నిర్మించడానికి భారత్ బయోటెక్ బెంగళూరుకు కేంద్రం సుమారు 65 కోట్ల రూపాయల నిధులు అందించింది. ఇదిలా ఉంటే టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి 3 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. ముంబై మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్ర పిఎస్సి హస్కిన్ బయోఫార్మాసిటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. ఈ సంస్థ తయారీకి సిద్దం చేసే సదుపాయం కోసం కేంద్రం 65 కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. నెలకు 20 మిలియన్ మోతాదుల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయనుంది. అలాగే ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఐఏఎల్తో పాటు హైదరాబాద్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరిధిలోని సదుపాయానికి 60 కోట్లు మంజూరు చేసింది. ఇక భారత్ ఇమ్యూనాలజికల్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ ఐబీబీసీఏఎల్ జులందర్ షకూర్ సీఈఓ బయోటెక్నాలజీ విభాగానికి కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. నెలకు 10 నుంచి 15 మిలియన్ డోసులను అందించడంతో పాటు అవసరమైన సౌకర్యాన్ని సిద్దం చేయడానికి 30 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేస్తున్న కోవాక్సిన్ తయారీలో ప్రధాన ముడి పదార్థం ఉత్పత్తిని ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ జూన్ 15న ప్రారంభిస్తుందని ఐఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు ఐఏఎల్ టీకా తయారీ జులై చివరికి అందజేస్తుందన్నారు. ఐఏఎల్ జాతీయ పాడి అభివృద్ది మండలిలో అంతర్భాగంగా పిల్లలు జంతువుల వ్యాక్సినేషన్లపై పనిచేస్తుందని డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. See, the country currently is going through a very hard time with COVID-19, and one of the things that can be done is to increase the vaccination coverage in the country. And to do so, currently there are only 2 or 3 licensed vaccines, but the requirement of our country, especially given our huge population, we require several million doses. So what we have done now, IIL is a company which is a subsidiary of the National Dairy Development Board. And we have now got into a technology collaboration agreement with Bharat Biotech. So in this arrangement, what we are going to do is we are going to make Covaxin drug substance in one of our manufacturing facilities in Hyderabad. Preparations of for this particular manufacturer is going on in full speed. We have already taken some trials, and the trials are very successful. So we'll start production from June 15th, and the first batch we are expecting it to have by the end of July. So the capacity for manufacturing would be close to 2 to 3 million doses a month. And what we are doing is we are also putting a new plant within the same premises for making viral vaccines, and that will give close to about 6 to 7 million doses per month. So totally combined with the existing phase 1 will give about 3 million, and the new facility will give about 6 to 7 million. So we are expecting about 10 million doses per month from us. So from our end, we are planning in phase 1, that is from July-August, we will be able to give 2 to 3 million doses a month. And probably from November-December, we will add another 6 to 7 million. So from December, it will be 10 million a month.
మరోవైపు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రంతో పాటు హెస్టర్ బయోసైన్స్, ఓమ్ని బిఆర్ఎక్స్ కూడా ముందుకొచ్చాయి. కోవాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు నెలకు కనీసం 20 మిలియన్ల మోతాదులో ఉత్పత్తి చేయడానికి భారత్ బయోటెక్తో చర్చలు జరిపాయి. అనంతరం అన్ని తయారీదారులతో సాంకేతికంగా ఒప్పందం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం డీబీటీ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం, పరిశ్రమ రంగాల్లో బయోటెక్నాలజీ వాడకం, ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇది బయోటెక్నాలజీ పరిశోధనలో అభివృద్ధిని సాధించడం, బయోటెక్నాలజీని సంపదను సృష్టించడానికి దృష్టి పెట్టింది. అలాగే సాంఘిక న్యాయం కోసం, ప్రత్యేకంగా పేదల సంక్షేమం కోసం భవిష్యత్ యొక్క ఖచ్చితమైన సాధనంగా రూపొందించడంపై డీబీటీ దృష్టి సారించింది.